Hello, 5th class students. How are you all? I hope you all are doing well. So, last class lo manam first Indian woman in space lesson start chesukunnamu. So, first Indian woman evaru space loki vellaru ani cheppukunnamu Kalpana Chawla kada. Kalpana Chawla gurinchi manam maatladukuntu unnamu. Kalpana Chawla ki space loki velli akkada moon stars akkade ela untayi enti anedi telusukovalane కోరిక ఉండేది అని చెప్పేసి చెప్పుకున్నాము కదా. సో కంటిన్యూ చేద్దాము. లిటరసీ పేజ్ నెంబర్ 13. సో కల్పనాస్ బ్రదర్ సంజయ్ చావ్లా జాయిన్ ద ఫ్లయింగ్ క్లబ్ ఆఫ్ కర్నాల్. సో కల్పనా చావ్లా వాళ్ళ బ్రదర్ నేమ్ వచ్చి సంజయ్ చావ్లా. సో ఆయన ఎక్కడ జాయిన్ అయ్యారంట, ఫ్లయింగ్ క్లబ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ పర్స్యూ దేర్ కామన్ ఇంట్రెస్ట్ ఫ్లయింగ్ ఆఫ్ ఏరోప్లేన్స్ అంటే విమానాయనాలపైన ఆసక్తి కలిగిన వారందరూ ఉండే ప్లేస్ని మనం ఫ్లయింగ్ క్లబ్ అని చెప్పొచ్చు. సో ఆ క్లబ్లో కల్పనా చావ్లా వాళ్ళ బ్రదర్ సంజయ్ చావ్లా జాయిన్ అయ్యారంట. హీ వాజ్ టేకింగ్ ట్రైనింగ్ టు బికమ్ ఏ కమర్షియల్ పైలట్. అలాగే వాళ్ళ బ్రదర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారంట కమర్షియల్ పైలట్ అవడం కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారంట. ఎట్ దట్ టైమ్ కల్పనా వాజ్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 12th ఇన్ దయాల్ సింగ్ కాలేజ్ కర్నాల్. సో ఆ టైంలో కల్పనా చావ్లా 12th స్టాండర్డ్ చదువుతున్నారంట. ఏ కాలేజ్లో, దయాల్ సింగ్ కాలేజ్ కర్నాల్, కర్నాల్లో ఉన్న దయాల్ సింగ్ కాలేజ్లో చదువుతున్నారు. షీ అప్లైడ్ ఫర్ ద మెంబర్షిప్ ఆఫ్ ద ఫ్లయింగ్ క్లబ్ బట్ హెర్ ఫాదర్ డిడ్ నాట్ అలో హర్. సో వాళ్ళ అన్నయ్య లాగానే కల్పనా కూడా ఫ్లయింగ్ క్లబ్లో మెంబర్షిప్ కోసం జాయిన్ అవ్వడానికి అప్లై చేస్తారు, బట్ వాళ్ళ ఫాదర్ దానికి ఒప్పుకోరు అనమాట. సో ఇట్ వాజ్ ద ఇయర్ 1978. సో అది జరిగింది ఎప్పుడంటే 1978లో. ద సేమ్ ఇయర్ షీ అప్యర్డ్ ఫర్ ప్రీ ఇంజనీరింగ్ టెస్ట్ అండ్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ టు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగర్. సో అదే ఇయర్లో ఈవిడ ప్రీ ఇంజనీరింగ్ టెస్ట్ రాశారంట, దానిలో క్వాలిఫై అయ్యారంట, సెలెక్ట్ అయ్యారంట. సో ఆవిడకి అడ్మిషన్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగర్లో వచ్చిందంట. సో యాజ్ కల్పనా చావ్లా వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఫ్లయింగ్ షీ చూస్ ద బ్రాంచ్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫర్ స్టడీ. సో ఆవిడకి ఫ్లయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, పైకి వెళ్ళి చూడాలి అనే ఆశ కలిగి ఉన్నారు కదా. సో అక్కడ సీట్ వచ్చినందుకు చాలా ఎగ్జైట్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ ఏ కోర్సును ఆవిడ ఎంపిక చేసుకున్నారు అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆవిడ చదివే కోర్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దాన్ని ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారనమాట. మేర్ ఎగ్జైట్మెంట్ కుడ్ డూ నథింగ్. ఆవిడ చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇట్ వాజ్ హెర్ యాటిట్యూడ్. ఎవ్రీ వన్ ఇన్ హెర్ family believed that hard work would get you what you wanted. So ame family loni prathi okkaru kuda even nammarante kashtapadte manaku kavalsindi labhistundi ani cheppesi vaalla family members andaru kuda believe chesaru. So if you were determined you could follow your dreams no matter how difficult they were. సో మీరు కనుక డిసైడ్ అయితే, మీరు నిశ్చయించుకుంటే మీ కళలు ఎంత కష్టమైనా మీరు వాటిని సాధించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. టు కీప్ ఆన్ ట్రయింగ్ అండ్ నెవర్ గివ్ అప్ అంటే ప్రయత్నిస్తూనే ఉండండి, మరి ఎప్పటికీ కూడా మీరు అనుకున్న దానిని వదులుకోవద్దు అని చెప్తున్నారు. సో కల్పన వాజ్ ప్రొసీడింగ్ ఫాస్ట్ ఆన్ హెర్ ట్రెక్ టువర్డ్స్ హెర్ డ్రీమ్స్. సో తన డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ఆవిడ అడుగులు వేస్తూ ఉన్నారు. ఇన్ 1982 షీ టాప్డ్ ఇన్ ద యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో 1982లో ఆవిడ యూనివర్సిటీ టాపర్గా నిలిచారంట ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇన్ హెర్ పర్స్యూట్ ఫర్ ఫ్లయింగ్ అండ్ రీచింగ్ స్పేస్ షీ టుక్ అడ్మిషన్ ఇన్ ద మాస్టర్స్ కోర్స్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇన్ టెక్సాస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో తను మాస్టర్స్ కోర్స్ చేయడం కోసం ఎక్కడ జాయిన్ అయ్యారంట, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇన్ టెక్సాస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాలో ఉన్న టెక్సాస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ కోర్స్ చేయడానికి ఇవిడ జాయిన్ అయ్యారంట. హెర్ ఫాదర్ రిలక్టెంట్లీ అలౌడ్ హెర్ టు గో టు ఫారిన్ కంట్రీ, బట్ వాళ్ళ ఫాదర్కి
ఇష్టం లేదు కానీ ఆ ఇష్టంగానే రిలక్టెంట్లీ అంటే అన్విల్లింగ్లీ ఆ ఇష్టంగానే ఆయన ఒప్పుకున్నారనమాట ఫారెన్కి పంపించడానికి. కల్పన వాజ్ ఓవర్ జాయ్ టు గెట్ ద సబ్జెక్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ హెర్ చాయిస్. సో తను కల్పన చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే కొత్త ప్లేస్కి వెళ్తున్నారు కదా అక్కడ చదువుకోవడానికి, సో హ్యాపీగానే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ సమ్హౌ నెర్వస్ అబౌట్ ద ఎంటైర్లీ న్యూ సర్కమ్స్టెన్సెస్. అలాగే ఆవిడ కొంచెం నెర్వస్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకని అంటే సర్కమ్స్టెన్సెస్ అంటే కొత్త పరిస్థితుల్లో ఆవిడ ఉండాల్సి వస్తుంది కదా, కొత్త ప్లేస్కి వెళ్తున్నారు సో అక్కడంతా కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం నెర్వస్గా కూడా ఫీల్ అవుతున్నారంట. సో చిల్డ్రన్, రెస్ట్ ఆఫ్ ద లెసన్ వి విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.